हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु उषा, एला उन्नारु? एंड नेनैते चाला चाला बागुन्नानु। ई रोज ओक होम रेमेडीनी शेर चेस्तुन्नानु। सो इंट्लो उंडे इंग्रीडियंट्स तोने चाला ईजीगा प्रिपेर चेयोच्चु। सो फस्ट अयिते ओक बाउल तीसुकोंडि, अंदुलो रईस फ्लोर नि इंदुलो मनम याड चेस्तुन्नाम। रईस फ्लोर अयिना याड चेसुकोवच्चु, लेदु अंटे रईस पौडर कूडा चेयोच्चु। नार्मल रईस टी कोंचेम मिक्सी जार लो वेसेसि కొంచెం రఫ్గా కనుక బర్కగా మీరు గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి సేమ్ టైం స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది। సో ఇప్పుడైతే నేను రైస్ పౌడర్ తీసుకున్నానండి। సో పౌడర్ తీసుకుని ఇది స్క్రబ్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది కదా, సో అందుకనేసి పౌడర్ తీసుకున్నా। 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా రైస్ పౌడర్ తీసుకోవాలి, అండ్ అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా కర్డ్ తీసుకోవాలి, సో పెరుగు అన్నమాట। సో బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో అలాగే సేమ్ క్వాంటిటీలో పెరుగు కూడా తీసుకోవాలి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా హనీ వేసుకున్నాను। బియ్యపిండి స్కిన్ వైటనింగ్ కి అలాగే యాంటీ ఏజింగ్ కి రింగిల్స్ కి చాలా బాగా యూస్ అవుతుంది, అలాగే పెరుగు కూడా మంచిగా మనకి యాక్నీ ప్రాబ్లం ని తగ్గించడానికి అలాగే స్కిన్ ని బ్రైటనింగ్ చేయడానికి యూస్ అవుతుంది। హనీ వచ్చేసి స్కిన్ ని మాయిశ్చర్ గా ఉంచడానికి బాగా యూస్ అవుతుంది। హనీ పెట్టుకోవడం వల్ల ఫేషియల్ హెయిర్ అనేది వైట్ అవుతుందేమో అనే డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, నో ప్రాబ్లం అండి, పెట్టుకోవచ్చు, ఏమీ కాదు, స్కిన్ గ్లోయింగ్ కి చాలా బాగా యూస్ అవుతుంది। సో ఈ ప్యాక్ ని వారానికి 2 సార్లు ట్రై చేసుకోవచ్చు। ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్ అయితే హనీకి బదులుగా రోజ్ వాటర్ యూజ్ చేసుకోండి। నార్మల్ టు డ్రై స్కిన్ అయితే మాత్రం మీరు హనీ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చాలా బాగా వర్క్ అవుతుంది। సో దీన్ని వేసుకున్న తర్వాత ఫస్ట్ మీ చర్మంపై పెట్టేసుకొని ఫేస్ మీద పెట్టేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ లో మంచిగా ఆరిపోతుంది। ఆ తర్వాత దాన్ని స్క్రబ్ చేసుకుంటూ కొంచెం తడి చేసి స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేశారంటే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుందండి। చాలా మంచి హోమ్ రెమెడీ ఇది వచ్చేసి। సో ఒకసారి ట్రై చేయండి, వీక్లీ 2 సార్లు మీరు ట్రై చేసుకోవచ్చు। స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా బాగా క్యూర్ చేస్తుందండి రైస్ ఫ్లోర్। ఒకసారి ట్రై చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు। థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్।